హలో ఫ్రెండ్స్ కుక్విత్ ప్రసన్న ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు మనం కొత్తిమీరను ఉపయోగించి ఆవకాయని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి ఈ ఊరగాయ తయారు చేసుకోవటానికి స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి అందులో వంద గ్రాముల నువ్వుల నూనెను పోసుకోవాలి నువ్వుల నూనె కాస్త వేడెక్కాక పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు మూడు మిరపకాయల్ని తుంచి వేసుకోండి వరకు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని చిత్త కొట్టినవి వేసుకోండి అందులోనే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పోపుని చల్లార్చుకోవాలి ఒక కడాయి తీసుకొని అందులో ఒక చిన్న ఇంగు ముక్కను వేసుకోండి అందులోనే రెండు టీ స్పూన్ల ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా డ్రై రోస్ట్ అయ్యాక వీటిల్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి అదే కడాయిలో వంద గ్రాముల ఎండుమిరపకాయలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ అయ్యాక వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇవి బాగా చల్లారాక స్మూత్గా పౌడర్ చేసుకోవాలి కొత్తిమీరని శుభ్రం చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కడాయి తీసుకొని అందులో కొంచెం నువ్వుల నూనె వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని సిమ్ సిమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి పోపు వేసి చల్లార్చి పెట్టుకున్నాం కదా అందులో ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న స్పైసీ మిక్స్ వేసుకోవాలి అందులోనే ఒక టీ స్పూన్ పసుపు యాభై గ్రాముల ఉప్పు వేసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీరని అది కూడా వేసుకొని అందులో ఒక పెద్ద నిమ్మకాయని రసం తీసి పోసుకోండి చిన్న నిమ్మకాయలు అయితే ఒక నాలుగు ఇలా బాగా కలిపాక దాన్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుంటే ఆరు నెలల వరకు నిలువు ఉంచుకోవచ్చు ఈ ఊరగాయని మూడు రోజుల తర్వాత రైసు ఇడ్లీ దోశకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి